హాయ్ హలో నమస్తే వనకమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. మన ఆసమ్ అప్పి గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే ఉదయ్. సో జబర్దస్త్ లో మీ ఎంట్రీ అసలు అంటే ఏ టీమ్ లీడర్ ద్వారా జరిగింది? శకలక శంకర్. శకలక శంకర్ గారి ద్వారానే నేను ఈ నవ్వుల ప్రపంచంలోకి అడుగు పెట్టాను. శకలక శంకర్ గారు పరిచయం చేసింది వివి వినాయక్ గారి శిష్యుడు, రచయిత, దర్శకుడు. వివి వినాయక్ గారు బ్లెస్సింగ్స్ అని బ్రదరా బొమ్మాలి, లండన్ బాబులు, వీడు తేడా, అక్షర ఈ సినిమాలు డైరెక్టర్. అతను రాసిన నాటకాలు నేను కొన్ని యాక్ట్ చేశాను. వెరీ నైస్. అప్పుడు శకలక శంకర్కి చిన్నకృష్ణ గారు, బి చిన్నకృష్ణ గారు, వైజాగ్ కంచరపాలెం, ఆయన నాకు రికమెండ్ చేశాడు శకలక శంకర్కి బాబాయ్కి బ్యాష్ ఇచ్చి ఎంకరేజ్ చేయమంటే. అలాగ అతని ద్వారా ఇంకా నేను జబర్దస్త్ లోకి రావడం జరిగింది. తర్వాత మీరు ఎన్నో స్కిట్లు చేశారు, అంటే మీ ఇద్దరు కాంబినేషన్, మీది శకలక శంకర్ గారిది, మీ ఇద్దరు కాంబినేషన్ అయితే అసలు విపరీతంగా స్కిట్స్ పేలే. కానీ కొన్ని మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ కూడా వచ్చాయి, చిన్న చిన్న దెబ్బలాట్లు అయ్యాయి, అంటే మనస్పర్ధలు వచ్చాయి అని టాక్ బయటకు వచ్చింది. అది ఎంతవరకు దెబ్బలాట్లు లేవు, మనస్పర్ధలు లేవు. జబర్దస్త్ రాకముందే నేను స్కిట్లు చేస్తున్నా, అమ్మవారి పండగలకి వాటికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో స్కిట్స్ చేసిన అనుభవం ఉంది నాకు. మనస్పర్ధలు ఏవి రావలేదు, గొడవలు లేదు. ఒక స్కిట్ చేసాము, అవును, అది కావాలని చేసిన స్కిట్. ఒక ఫారెస్ట్, అవును, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. శకలక శంకర్ సింహం, నేనేమో అన్ని జంతువుల్లో ఒకటి ఏనుగు. అవును. అది మేము అనుకోని చేసింది, కొరడాతో కొట్టడం జరుగుతుంది. ఆ కొట్టడంతో మేము ఏంటంటే కావాలని చేసిన స్కిట్ ఎవరికి తెలియదు, జడ్జెస్కి తెలియదు, ఒక డైరెక్టర్ గారికి తెలుసు. అంతే, మేము ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ది స్కిట్లో కొరడాతో కొట్టినప్పుడు నేను కిందకి రావడం, ఏడవడం, కింద అంటే మీరు అసలు చూడగానే మీ అందరూ ఏమన్నా అంటే అది ఏంటి, నిజంగానే బాబాయ్ గారు అంతలా రియాక్ట్ అంటే ఏమైందని ఒక్క క్షణం అందరూ షాక్ అయ్యాం. అది 1 వీక్ ప్రోమో వచ్చింది. అవును, అసలు అప్పుడు దాకా నేను ఎవరో తెలియదు, శకలక శంకర్ టీమ్ లో ఒక పెద్ద ఆయన ఉన్నారన్నారు. ఆ 1 వీక్ ప్రోమో అయిపోయిన తర్వాత టెలికాస్ట్ అయింది, అప్పుడు అందరూ నన్ను రికగ్నైజ్ చేశారు. అప్పటి నుంచి ఇంక నాకు చాలా అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది. ఆ స్కిట్ తర్వాత నా జీవితం మారిందనే చెప్పాలి.